మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని జ్యోతినగర్ పార్క్ లో రజక సంఘాలు ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని అక్కడి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. ఈ విషయంపై రజక సంఘం ఆందోళన నిర్వహించారు. గతంలో ఇక్కడ దోబీ ఘాట్ ఉండేదని, తాము ఇక్కడ తమ కుల వృత్తిని నిర్వహించుకునేవారమని, తర్వాత ఇక్కడి స్థలంలో జేహెచ్ఎంసీ పార్కును నిర్మించిందని రజక సంఘాల నాయకులు వెల్లడించారు. తాము కొన్ని రోజుల క్రితం చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం, కానీ రాత్రికి రాత్రే కొంతమంది దుండగులు తాము ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని అక్కడి నుండి తొలగించారు. అసలు ఇక్కడి నుండి విగ్రహాన్ని తొలగించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. వెంటనే పోలీసులు జేహెచ్ఎంసీ దర్యాప్తు చేసి నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని రజక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. గతంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు నంది ఎల్లయ్య గారి ప్రారంభించబడి మేము అప్పటి నుంచి దోబిగాల్లో రజక వృత్తిని చేసుకుంటూ బట్టలు ఉతుక్కుంటూ ఇక్కడ జీవనోపాధిని పొందుతూ బతుకును జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో దోబిగారు శిథిలావస్థకు చేరుకున్న సందర్భంలో మళ్ళీ ప్రభుత్వం వారు గతంలో ఉన్నటువంటి కార్పొరేటర్ కట్టించి మళ్ళీ కట్టించి ఇస్తామని చెప్పి మాకు వాగ్దానం చేసి చుట్టూ గోడ ప్రహారీ గోడ నిర్మించి దాన్ని మనకు ఇప్పుడు కాకుండా పార్కు స్థలంగా నిర్మించినారు. కాబట్టి ఈ విషయమై గతంలో ఉన్నటువంటి మన మల్కాజ్గిరి ఎంపీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కూడా విన్నపించినాము. వారు కూడా దీనికి సరైనగా మీది తప్పకుండా మీ దోబిగారి స్థానాన్ని మీది ఇప్పించేందుకు ప్రయత్నం చేస్తా, నా పార్లమెంటు నిధుల నుంచి కూడా 10 లక్షలు ఇస్తామని కూడా రేవంత్ రెడ్డి గారు వాగ్దానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ విషయమై కలెక్టరు సంబంధిత బీసీ సంక్షేమ శాఖ వారికి, డిప్యూటీ కమిషనర్ గారికి, పోలీస్ శాఖ వారికి అందరికీ విజ్ఞప్తులు చేశాము. సబ్సిడీ గవర్నమెంట్ మేము అన్ని డీసీ గారికి కూడా కరెంట్ లేకపోవడం వల్ల రజకులకు సంబంధించిన కేలం మాకు ఎవరు మా స్థలంలో మాకు ఎవరు పెట్టుకోవాలని అధికారులు లేరు అయినా కూడా మేము చెప్పడం జరిగింది. సంబంధిత ఎమ్మెల్యే గారు ఎవరైతే మర్రి రాజశేఖర రెడ్డి ఉన్నారో ఆయన కూడా మా వాళ్ళు దాని దృష్టికి తీసుకోవడం జరిగింది. ఈ ప్లానింగ్ చూడండి మీరు అందరిది 1985 దోబిఘాట్ కోసం కేటాయించిన స్థలం ఇది. అప్పటి నుంచి టెండర్ నోటీస్ అని కూడా నోటీస్ ఇచ్చి 100,000 రూపాయల బండ్తో అప్పుడు ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు దోబిఘాట్ కు రజకులు ఉత్కోనికి జీవనోపాధి కోసం రజకులకు కేటాయించిన భూమి. మా భూమిలో మేము ఇక్కడ చూడండి మీరు ఐలమ్మ విగ్రహాన్ని మేము స్థాపించుకుంటే తెలంగాణ సాయుధ పోరాటం అన్న చెప్పినట్టు స్కూళ్ళ కోసమో దానికోసమో వాళ్ళ స్వార్థం కోసమో ఇక్కడ చూస్తున్నారు. మాల దగ్గర కూడా కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, ఆ ఎవిడెన్స్లు కూడా పోలీసు వారికి ఇవ్వడం జరుగుతుంది. వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపితే ఈ ఉద్యమం అనేది ఇంతటితో ఆగుతుంది. లేని పక్షంలో యావత్ తెలంగాణ మొత్తం రాష్ట్ర ప్రభుత్వంగా ఈ ఐలమ్మ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దగ్గర దగ్గర 1,000-1,100 విగ్రహాలు మేము తెలంగాణలో స్థాపించుకోవడం జరిగింది. అన్ని కమిటీలు కూడా మేము ఒకసారి పిలిపిస్తే మాత్రం రోడ్ల మీదకి వస్తే ఆగమాగం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ పాల్గొంది. ఇలాంటి వీరవనితకే న్యాయం జరగకపోతే మరి మాలాంటి సామాన్యులకు ఏం న్యాయం జరుగుతుందని మేము మీడియాపూర్వకంగా మేము కోరుకుంటున్నామన్నా వెంటనే ఈ ఇసుతోటి దోబిఘాట్ అని చెప్పి ప్రభుత్వ దోబిఘాట్ అని చెప్పి మా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఒక పట్టా ఇస్తే గతంలో ఇలాంటి